నటకుటుంబం అయిపోయింది. నటకుటుంబం అదృష్టవంతుడి. అదే ఆ రకంగా అదృష్టవంతులే. సో ఇప్పుడు వచ్చేప్పటికి సుమ విషయం అంటుంది. ఇప్పుడు మీరు దేవదాసు కనకాల అంటే ఒకప్పుడు బాగా పాపులర్, ఇప్పుడు సుమ ఫాదర్ అయిపోయారా? అయిపోయింది. సుమ ఫాదర్ అయిపోయాను, రాజీవ్ కనకాల ఫాదర్ అయిపోయాను, రేపు పొద్దున్న రోషన్ తాతన అవుతాను. రోషన్ తాత, ఇది గర్వమా లేకపోతే గర్వం? బ్యాడ్ ఫీలింగ్ ఏం లేదండి. వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారని, ఎప్పుడైనా పిల్లలు గొప్పవాళ్ళు అయితే ఆనందమే. మా కూతురు ఉంది, నా కూతురు బాగా చేసింది. ఎవరో వచ్చి మొన్న నాతో అన్నారు, మీ అమ్మాయి మీలాగే ఉంటుందండి, ఎంత బాగా చేస్తుందండి అంటే నాకు ఆనందమే కదండి. అంతే కదా, మీలాగా ఉంటుందంటే ఆనందపడింది. కూతురు పొలికలనే కాదు, పర్ఫార్మెన్స్ దృష్ట్యా కూడా వాళ్ళు చెప్పబోతే నా పొలికలు ఉన్నాయని చెప్పడు. ఆ వంకాల సత్యనారాయణ గారు ఫోన్ చేసి ఒక రోజున, అమ్మా లక్ష్మి నేను రోజు నిన్ను చూస్తుంటానమ్మా అన్నాడు. నేను ఎక్కడ కనిపిస్తానండి టీవీలో రోజు చూడడానికి అన్న. అదేమిటి, నేను రోజు చూస్తానే ఉన్నాను కదా, నేను చూడకపోతే నీ కూతురు చూసి చూసినట్టు కదా అన్న. ఓహో, మా పాపం చూసినాను అనుకుంటానా? అంటే పర్ఫార్మెన్స్ దృష్ట్యా ఆ పిల్ల కూడా చేయగలుగుతుంది కాబట్టి నాతో వచ్చి చెప్తే నాకు ఆనందం. అలాగే సుమ గురించి, సుమ గురించి ఇంకా నేను చెప్పాలి వేరు చెప్పలేదు. దాంట్లో అది వేరు విషయం వేరు. కానీ ఇప్పుడు సుమ వాళ్ళిద్దరు లవ్ ఎఫైర్ వచ్చి సుమని పెళ్లి చేసుకుందామని రాజీవ్ ప్రపోజ్ చేసినప్పుడు ఈ మలయాళం ఎలా ఏంటని అనిపించలేదా మీకు? నాతో వచ్చి అసలు మిగిలిన భాషల వాళ్ళ మిగిలిన కులాల వాళ్ళ చాలా ఇష్టం. పంచాయతీ లేదు అసలు. ఫస్ట్ నాతోనే వచ్చి, అమ్మా నాకు నేను అంటే మేఘమాల అనే సీరియల్ చేసింది సుమ. అప్పుడు వాళ్ళిద్దరు పరిచయం నాకు తెలియదు, పరిచయం అయినట్టు వెళ్ళి ఏమన్నాడు. వేషం ఉంది, వాడు మా అక్కడే తిరుగుతుండేవాడు తర్వాత. నేను అనుకున్నాను ఈ పిల్లలాంటి అమ్మాయి ఎవరినో వస్తే. అది కూడా కాదండి, ఒక సీరియల్ వచ్చింది ఏంటంటే అది మీరు గారిది, మీరు గారి సీరియల్ ఏదో మన ఫోక్ లోర్ సాంగ్స్ కాదు, పాటలు పెళ్లి పాటలు, పెళ్లి పెళ్లి తంతు, ఈస్ట్ గోదావరిలో పెళ్లి ఎలా జరుగుతుంది అనే దాని మీద ఒక 13 ఎపిసోడ్స్ చూసారు. ఆ దాంట్లో అంతా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రావడం, మాట్లాడుకోవడం, చేయడం, వీళ్ళకి పెళ్లి చేయడం, వాళ్ళు బాల్య పుల్లమంతరం ఇవన్నీ చూపించారు. చూపించి పెళ్లి అవుతుంది అనమాట. పెళ్లి అయినప్పుడు అందరు ఏమనుకుంటున్నారు అంటే, నా వచ్చి మీ అబ్బాయి పెళ్లి అయిపోయింది కదా అని అడిగారు. పెళ్లి అయిపోయిందా అని అన్న. అదేనండి, మన టీవీలో చూపించారు కదా అమ్మాయి సుమాను వచ్చి పెళ్లి చేసినట్టుగా అంటే, అది సీరియల్ అండి బాబు, అది పెళ్లి కాదు అని అన్న. ఆ మీరు గారు భార్య వచ్చి, లక్ష్మి గారు మీరు కూడా వచ్చి 2 అక్షతలు వేసేసి ఉంటే ఇంకా పెళ్లి గురించి అనుకోవడం లేదు, అసలు ప్రస్తావన అనే మాట లేదు, తెలియనిది. ఆ తర్వాత రాజా వచ్చి అడిగింది ఆవిడతోటండి. అదే నాకు సుమ చెప్పింది, చెరకులు పంచుకున్నారు అనమాట వాళ్ళు. సుమ ఏమో మీ దగ్గరికి వచ్చి, రాజీవ్ ఏమో ఆవిడ దగ్గరికి వెళ్ళాలని అంటే ఫోన్ లో చెప్పింది. అంటే నువ్వేం కంగారు పడకు, ఏదో ఎవరో భీమ్ గారు ఇంకొకళ్ళు ఎవరో చేయక్కర్లేదు, మీ పెళ్లి నేను చేస్తా. అయితే ఒకటి, నువ్వు ఒక్కగానో ఒక కూతురువి మీ అమ్మకి, మరి ఆవిడ నిన్ను అది భరించగలదా, నువ్వేమన్నా తట్టుకోగలవా ఆవిడకి ఏదైనా జరిగితే, అది ఆలోచించుకో. అది ఆలోచించుకుని నాతో మిగతా నా అభ్యంతరాలు ఏం లేవు. మేము పైగా నేను వచ్చి చేస్తా, నీకెందుకు వర్రీ. ఏముంది అప్పుడు సుమా, వాళ్ళ నాన్నగారు వచ్చారు, వాళ్ళ ఫాదర్ని మదర్ని, వాళ్ళ మదర్ ముందుగా ఒప్పుకుందని ఫోన్ చేసిందట. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకుని వాళ్ళ ఫాదర్ మదర్ ఇంటికి వచ్చారు. మీరు కూడా అక్కడికి వెళ్తుంటారు ఇప్పుడు? ఈయన వెళ్ళలేదు కానీ నేను 4-5 సార్లు వెళ్ళాను. సో ఇప్పుడు సుమ తెలుగు అమ్మాయి కంటే తెలుగు బాగా మాట్లాడుతుంది, మీకేమైనా మలయాళం నేర్పిందా? పిల్లలకు నేర్పించింది, పిల్లలకు వస్తుంది తమిళ వచ్చు, మాతృభాష నేర్చుకోవాలని నేర్చుకుని నేర్పించింది. ఎందుకంటే మలయాళి వాళ్ళకు
తమిళ కూడా వస్తుంది కాబట్టి నేను కేరళ వెళ్ళినా కూడా వాళ్ళందరూ తమిళ మాట్లాడేవాళ్ళు. అంటే నేను తమిళనాడు ఇన్స్టిట్యూట్ లో వర్క్ చేసినప్పుడు తమిళ్లోనే టీచ్ చేయాల్సి వచ్చింది నాకు, అందుకని నేను నేర్చుకొని తమిళ్లో టీచ్ చేసేది. కాబట్టి నాకు కొంచెం వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వచ్చినా చేసినా నేను ఎక్కువ మాట్లాడడం అంటే తమిళ్లో మాట్లాడేదండి. అందువరకు నాకు కొంచెం మలయాళం అంటే మలయాళం మాట భాష కొంతమంది మాట్లాడితే భలే అందంగా ఉంటుంది, కొంతమంది మాట్లాడితే డబ్బులు రాళ్ళేసి భయంకరంగా ఉంటుంది. దాంట్లో సుమ ఏమన్నా మాట్లాడితే బాగానే ఉంటుంది, అవును ఇంకెవరైనా మాట్లాడుతున్నా కదా బాబు గడగడగడ ఉంటుంది. కానీ ఇంట్లో పిల్లలకు కూడా నేర్పించేస్తారు, ఎందుకంటే అక్కడికి పోతే చాలా కష్టం కదండి. అందుకోసమే కాదు మాతృభాష నేర్చుకోవాలి వాళ్ళు, అంతే అమ్మ భాష కరెక్ట్ నేర్చుకోవాలా. అక్కడికి పోతే కూడా కొంచెం కష్టం కదా పిల్లలు అక్కడ పోయినప్పుడు ఆడుకోవడం. పిల్లలకి మీకు ఇంకా మలయాళం రాలా పూర్తిగా? అర్థమవుతుంది నాకు బాగా. అర్థమవుతుందా? అయితే పిల్లలతో సీక్రెట్ గా మాట్లాడడానికి లేదు నాకు ప్రతి మాట క్లియర్ లేదన్నా, మీ మీద కంప్లైంట్ చేయాలన్నా ఏమన్నా ఛాన్స్ లేదు అయితే నాకు, ఎందుకంటే బాగా అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళ అమ్మగారు సుమ వాళ్ళ అమ్మగారు కూడా పిల్లలతో మాట్లాడుతుంటారు ఇంట్లో వచ్చినప్పుడంతా ఆమె పిల్లలకు అలవాటు కావాలని చెప్పేసి, అందువల్ల నాకు వాళ్ళు మాట్లాడుకునే మాట ప్రతి మాట బాగా అర్థమైపోతుంది. మలయాళీ వంటకాలు అన్నా నేర్చుకున్నారు? కానీ మలయాళీ వంటకాలు అంటే నాకు ఆ మలయాళీ వంటకాలన్నా కొంచెం మైసూర్ స్టేట్ వంటకాలకు దగ్గరగా ఉంటాయి. నేను మా మదర్ మైసూర్ స్టేట్, నేను పుట్టడం కూడా అక్కడే పుట్టాను. మా మదర్ ఇంట్లో చేసేటివి కొన్ని వంటలన్నీ, అవే వీళ్ళు కూడా చేయడంతో ఇవి నాకు కొత్త కాదులే అనుకున్నాను. ఆ సాంబార్ చేసినా అవ్వలు చేసినా ఇవన్నీ నాకు ఏం కొత్త కాదు, ఎందుకంటే మా ఇంట్లో మా మదర్ సిమిలారిటీస్ ఉంది కాబట్టి నాకు కొత్తగా అనిపించేది కాదు, అంతే అంత పెద్ద కొత్తగా అనిపించేది కాదు. కానీ సుమ కూడా పండగ ఏదైనా వస్తే ఆ వంటలు చేస్తుంది ఇంట్లో. మలయాళీ వంటల అదే సాంబార్ చేస్తాను, అవియల్ని ఒకటి ఉంది అవియలు సాంబార్ అట్లా చేస్తాను. సో పాప శ్రీలక్ష్మి ఎక్కడ ఉంటారు వాళ్ళు? వీళ్ళు కళ్యాణ్ నగర్ లో ఉంటారు. ఇక్కడ రాజీవ్ నగర్ కళ్యాణ్ నగర్ రామారావు అతను ప్రొఫెసర్, అదే మామూలుగా థియేటర్ ఆర్ట్స్ లో, కానీ ఇప్పుడు అది కాదు చూస్తుంటా వెళ్ళిపోద్ది చెప్పకూడదా? చెప్పకూడదు కాదు, ఇంకో వేరే దాంట్లో చేస్తున్నాడు. అది ఆ పాపులారిటీ అతనికి ఇవ్వడం నాకు ఇష్టం లేదు. ఓకే ఓకే, ఎందుకని అట్లా అల్లుడే కదా? కాదు కాదు కాదు, దీనివల్ల ఏమవుతుందంటే జనం క్యూలో నిలబడతారు. ఓకే అచ్చా అచ్చా, మంచిదే మరి కావాలి కదా అతనికి. అమ్మో చాలా కష్టం అండి. అవునా? సో మొత్తం మీ లైఫ్ సాటిస్ఫాక్షన్ అనిపించిందా మీకు ఇద్దరికి, అంటే వ్యక్తిగత జీవితం వృత్తిపరమైన జీవితం? వృత్తిపరమైన జీవితం కూడా బాగానే ఉంది, వ్యక్తిగతమైన జీవితం కూడా బాగానే ఉంది. ఎందుకంటే వ్యక్తులుగా మేమిద్దరం, ఆయన నాన్ వెజిటేరియన్ తిన్నా నేను వెజిటేరియన్ తిన్నా, మా ఇద్దరి మధ్య అలాంటివి ఏమీ లేవు. ఎక్కడ క్లాష్ రాలేదు? అభిప్రాయ భేదాలు ఎప్పుడు వచ్చాయి మీకు? అభిప్రాయ భేదాలు ఎప్పుడు రాలేదండి, క్యాస్ట్ గురించి కానీ క్యాస్ట్ గురించి ఎప్పుడు రాలేదు. ఎప్పుడు మేము అట్లా క్యాస్ట్ గురించి, ఆయనకు అసలు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నాకు అసలు క్యాస్ట్ ఫీలింగ్ కాదు. నేను ఐఎమ్ డెడ్ అగేన్స్ట్ టు దట్. సో సంతృప్తికరమైన జీవితం నాది వృత్తిపరంగా అంటే టీచర్, నేను గొప్ప పని చేయడానికి వచ్చానన్న ఫీలింగ్ ఉంది, కానీ ఇంకా నేను చేయగలిగాను, ఇంకా చేయగలిగాను ఉంది అన్న ఫీలింగ్ ఉంది. అవునా? ఇంకా నేను కరెక్ట్గా దీన్ని ప్రొజెక్ట్ చేయలేదు, రేపు తరాల కోసం ఏం మిగల్చలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి ఇప్పుడు నెక్స్ట్? మీరు అదే దాని గురించే ఆలోచిస్తున్నారు, కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా అలాంటి అసంతృప్తిగా ఉండదండి. ఇది ఎంత బాగుంటుందంటే, నేను ఇందాక మీకు చెప్పాను కూడా, ఈ ఇందులో ఉంటే ఇప్పుడు కొంతమంది మీరు అడిగినట్టు ఇంకా పాఠాలు చెప్తున్నారా అని అడిగారు నన్ను. ఇన్నేళ్ళు దాటినా కూడా మీరు చెప్పుగా ఒప్పుకుందంటే నాకు అదే సంతృప్తిగా ఉంది. నాకు ఎప్పుడంటే పిల్లలతో ఉన్నట్టే ఉంటుంది తప్ప, వేరే నా సొంత పిల్లలతో వాళ్ళు బయట కనబోతారు, నా దగ్గర వాళ్ళ స్టూడెంట్స్గా ఉండేవాళ్ళు వేరే విధంగా భావించుకోవడం కాదు. అక్కడ కుల మత భేదాలు కానీ, వాళ్ళు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చినా ఏం చదువుకున్నా అని అడగడం తప్ప, అందరూ కలిసిమెలిసి ఉండడం, కలిసిమెలిసి ఉండడం, భోజనం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, దాంతో కాలక్షేపం చేసేటికి అబ్బా ఎంత బాగుందో అనుకుంటాను నేను. ఓకే, చాలా ఆనందకరం. మొత్తం మీద ఏంటంటే ఇంకా వృత్తిపరంగా ఇంకేదో సాధించాలన్న తపన అయితే ఉంది ఇద్దరికి. ఉంది కానీ ఏమో, కానీ ఏముంది ఇంకా సాధించవచ్చేమో, ఏమో చెప్పలేమండి.
సో మీరు సాధించాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ అమ్మా, మీరు చక్కగా మీ అనుభవాలన్నీ మాకు షేర్ చేసుకున్నందుకు. అట్లాగే మీరు మరి ఇంతమంది నటుల్ని తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం అండి. థ్యాంక్ యూ.